ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో 22వ అధ్యాయంలో ఉన్నాము. 4వ స్కందం 22వ అధ్యాయం, 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 41వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పటి వరకు కూడా సనక సనందాదులు ప్రథ మహారాజుతో మాట్లాడారు. సో ప్రథ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఎలా ఉండాలి, భక్తిలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, భౌతికంగా ఉండిపోయినటువంటి మనల్ని మనకి ఉద్ధరింపబడేటువంటి విధానం ఏమిటి, ఏ విధంగా మనం ఈ భౌతికత్వం నుంచి బయటికి రావాలి, ఏ విధంగా మనం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి అనేటువంటి విషయానికి సమాధానంగా మొత్తం చాప్టర్ మొత్తం కూడా ఇప్పటి వరకు 40 శ్లోకాల వరకు కూడా సనత్ కుమారుడు మాట్లాడటం అనేది జరిగింది. సో సనత్ కుమారుడు నలుగురు కుమారగణంలో ఒకళ్ళు. సో ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నారని, ఇంకా తర్వాత ఏం జరిగింది, రాజు ఏం మాట్లాడతారు అనేటువంటిది ఇప్పటి నుంచి చూద్దాం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ సయేవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా కుమారేణాత్మమేధసా దర్శితాత్మగతిః సమ్యక్ దర్శితాత్మగతిః సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః శశికళ మాతాజీ, మీరు నేను నేను చదువుతాను ప్రభుజీ. గంగౌరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. మైత్రేయుని పలికెను ఈ ఆ విధముగా ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణములకు బ్రహ్మ తనయునిచే కుమార గణములలో నొకడు పరిపూర్ణముగా ఆధ్యాత్మిక జ్ఞానమును బడిసినవాడై రాజు వారిని అర్చించి ఇట్లు పలకసాగెను. భాష్యము. ఈ శ్లోకములో అలాగే ప్రభుజీ. భాష్యం. ఈ శ్లోకంలోని ఆత్మ మేధస అను పదమును శ్రీపాద విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించి ఉండేది. ఆత్మని అనగా పరమాత్ముడకు శ్రీకృష్ణునకు అనుచు ఆయన అర్థమును చెప్పిరి. శ్రీకృష్ణుడే పరమాత్ముడు, ఈశ్వరః పరమః కృష్ణః. బ్రహ్మ సంహిత 15.1. కనుక ఎవ్వని మనస్సు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతమై ఉన్నదో అతడు ఆత్మమేధ అనియే పిలువబడును. గృహమేది అనున్నది దానికి వ్యతిరేక పదము. భౌతిక కలాపములకు సంబంధించిన ఆలోచనల యందే మనస్సు సదా లగ్నమై యుండువానికి ఆ పదము అన్వయించును. ఆత్మమేధ అనువాడు భక్తిలో కృష్ణ కర్మలనే సదా చింతించుచుండును. బ్రహ్మతనయుడు సనత్ కుమారుడు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు కనుక ఆధ్యాత్మిక పురోగతి పదమును తెలియజెప్పగలిగెను. దేని ద్వారానైతే మనుజుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనగలుగునో ఆ కర్మ పదమునే ఆత్మగతి. హరే కృష్ణ ఆత్మగతి అను పదము సూచించుచున్నది. ఓకే. సో ఇక్కడ సనత్ కుమారుడు ఇప్పటి వరకు మాట్లాడారు. సో మాట్లాడినటువంటి మాటల తర్వాత మైత్రేయుడు విదురుడితోటి చెప్తున్నారు. సో ఆ విధంగా సనత్ కుమారుడు మాట్లాడారు. అయితే సనత్ కుమారుడిని ఉద్దేశించి ఆత్మమేధస అనేటువంటి పదాన్ని వాడడం అనేది జరిగింది. మనకి గృహమేధి అంటే ఏంటో తెలుసు, ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. గృహమేధి అంటే గృహస్థ జీవనంలోనే ఉన్నటువంటి వ్యక్తి, గృహస్థ జీవనంలో ఉండి కూడా శాస్త్ర అనుసారంగా ఆయన యొక్క కర్మలు లేకుండా ఉండడం, అంటే పూర్తిగా భౌతికంగా నియుక్తమైనటువంటి గృహస్థ జీవుడు. యాక్చువల్గా గృహస్థుడు వేరు, గృహమేధి వేరు. సో గృహస్థుడు ఏమిటి అని అంటే శాస్త్రబద్ధంగా ఆయన గృహస్థ జీవనాన్ని గడిపేటువంటి వాడు. కానీ గృహమేధి వచ్చేసి శాస్త్రబద్ధంగా గడపరు. ఇంద్రియభోగం కోసం వాళ్ళు కుటుంబాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇంద్రియభోగం కోసం మాత్రమే భార్య పిల్లలు అందరూ ఉండాలి. సో అలా ఇంద్రియభోగం కోసం గృహస్థ జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళని నిజమైనటువంటి గృహస్థుడు అని అనరు, వాళ్ళు గృహమేధులు అని అంటారు. అంటే క్షమించాలి, గృహస్థుడు వేరు, గృహమేధి వేరు. గృహస్థుడు అంటే మామూలుగా ఇంద్రియభోగం కోసం చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే శాస్త్రానుబద్ధంగా చేస్తారో వాళ్ళు గృహమేధులు అంటారు.
అయితే ఇక్కడ ఈయన ఆత్మ మేధస అనేటువంటి పదాన్ని వాడారు. ఇక్కడ ఆత్మ మేధస అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తులని ఆత్మ మేధస అనేటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మ అని అంటే ఇక్కడ దాని అర్థము ఒక్కొక్క సందర్భంలో ఆత్మని ఒక్కొక్క పర్పస్ గా వాడతారు. అంటే ఒక్కొక్కసారి ఆత్మని మన మన సోల్ని రిప్రజెంట్ చేయడానికి వాడతారు, ఒక్కొక్కసారి ఆత్మని మన శరీరాన్ని కూడా రిప్రజెంట్ చేయడానికి వాడతారు, ఒక్కొక్కసారి ఆత్మని పరమాత్మని రిప్రజెంట్ చేయడానికి కూడా వాడతారు. సో అయితే ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఆత్మ ఎవరిని ఉద్దేశించి ఉపయోగించారు అని అంటే కుమారగణంలో వాళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళని గురించి మాట్లాడినప్పుడు ఆత్మకి వేరే మీనింగ్ ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మజ్ఞానులు, వాళ్ళకి ఆల్రెడీ భగవంతుడి రియలైజేషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆత్మ మేధస అంటే జస్ట్ ఆత్మ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు ఆత్మ పరమాత్మ భగవానుడి గురించి కూడా తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ వీళ్ళ దృష్టిలో ఆత్మ అని అంటే కృష్ణుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వీళ్ళు కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ రాజు ఏం చేశారట, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందారు ఇదంతా విషయాలన్నీ ఎప్పుడైతే తీసుకున్నారో వెంటనే వాళ్ళని అర్చించారు. అంటే మామూలుగా కృతజ్ఞత తెలియజేసి అర్చించడం అనేది జరిగింది. అర్చించిన తర్వాత మళ్ళీ రాజు మాట్లాడుతూ ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడి నుంచి. రాజోవాచ రాజోవాచ కృతో మే అనుగ్రహ పూర్వం హరినార్తానుకంపినా సమాపాదయితుం బ్రహ్మన్. భగవన్ యూయమాగత రాజు ఇట్లు పలికెను, ఓ బ్రహ్మోత్మ శక్తి సంపన్న, మీరు నా గృహమునందు రాగలరని సూచించచ్చు. విష్ణు భగవానుడు పూర్వమే నా ఎందడ నా ఏడ నిర్హేతుక కరుణను చూపించినాడు. ఆ వరమును రుడి చేయుటకై మీరందరూ ఎత్తించితి విదమహారాజు మహాయజ్ఞము నిర్వహించు సమయంలో విష్ణు భగవానుడు యజ్ఞస్థలంలో ప్రత్యక్షమైన త్వరలోనే సనాధికారి కుమార గణమును ఎత్తించి బోధ కావించుదరని పలికి ఉండెను. కనుక మృదువు దేవదేవుణ్ణి నిర్హేతుకరుణుని గుర్తించి చేసుకుని భగవత్చనముల నుండి నెరవేర్చుకొని చున్నట్టి కుమారగణాలు ఆహ్వానించను. భగవంతుడు తాను పలికిన భవిష్యత్తు ద్వారాని తన భక్తుల ద్వారా నెరవేర్చుచుండును. తన మహిమానిత్వమును నామమును మరియు హరే కృష్ణ మహామంత్రము ప్రపంచంలోని అన్ని నగరములోను గ్రామాలలోను ప్రచారం కాగలిగి శ్రీకృష్ణ శ్రీచైతన్య మహాప్రభు భవిష్యత్ ద్వారాన్ని పలికి ఉండేది. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు ఆ భవిష్యత్ ద్వాణిని నెరవేర్చుటకు ఏడు చేరుటకు కోరి ఉండేది. నేను వారి అడుగుజాడలనే అనుసరించుచున్నాను. తన భక్తుల గురించి శ్రీకృష్ణ భగవాను అర్జునుతో, కౌంతేయ, ప్రతిజానిహి నామేన భక్త ప్రణయస్యతి, ఓ కుంతీపుత్ర, నా భక్తుడెందుడు నశింపబడనని ధైర్యమును ప్రకటింపును భగవద్గీత 9.31 అని పలికెను. అలాంటి విషయములను భగవానుడే స్వయముగా ప్రకటింపగలిగించి అర్జునుడి ద్వారానే ఆ ప్రకటన చేయించి తన వాగ్దానము భంగపడినట్లుగా నిశ్చయించి చేసుకొనెను. భగవానుడు వాగ్దానం చేయక అతని అంతరంగిన భక్తులు దానిని నెరవేరుదును. దుఃఖింత మనవాళికి లాభములు చేకూటకై భగవంతుడు పెక్కు వాగ్దానములు చేయుచుండును. అతడు ఆ విధముగా వారి ఏడ కరుణమైనప్పటికీ సాధారణముగా వారు అతని సేవింపబోరును. వారి సంబంధము తండ్రి తనయుల సంబంధం వంటిది. పుత్రుడు తండ్రిని మరణించినప్పుడు నిర్లక్ష్యపరిచినప్పటికీ ఆ తండ్రి పుత్రుడిని క్షేమమును గూర్చియే సదా అతురతను కలిగించి ఉండెను ఆతృతలు కలిగించి ఉండను. ఇచ్చట అసంపిక అను పదనము ప్రధానమైనది. జీవులు ఏడ శ్రీకృష్ణ భగవానుడు ఎంత కరుణమైన ఉండుగా
ఆ పతితులను లాభము కొరకై ఆ దేవాది దేవుడే స్వయముగా అవతరించును. యదా యదా హి ధర్మేశ క్లానిర్భవతి భాత అభ్యుధాత అభ్యుధాతన అభ్యుధాతనమ ధర్మస్య తదాత్మనం సృజనామ్య నామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటచ్చట ధర్మములు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నందును ఆ సమయంలో నేను స్వయముగా అవతరించును. భగవద్గీత 4.7. అనగా కరుణ వలనే భగవంతుడు వివిధ రూపములు అవతరించును. పతిత జీవుల యెడల కరుణతో శ్రీకృష్ణుడు ఈ లోకమును అవతరించును. దానవ ప్రవృత్తి కల వారే చంపబడుతుందను. అమాయక పశువుల యెడల కరుణతోనే బుద్ధుడు అవతరించను. భక్త ప్రహ్లాదుడి యెడ కరుణతో నరసింహస్వామి ఆవిర్భవించెను. సారాంశం ఏమనగా, భౌతిక జగతులు ప్రతి జీవుని ఏడ మరణము కరుణమయుడైన భగవంతుడు వారినందిరి భగవద్ధామనందు చేర్చవలనేనడు కోరికతో తాను స్వయముగా అదృతి చెందుచుందును. లేదా తన భక్తులను సేవకులను పంపుచుండును. ఆ విధముగా సమస్త మానవుల ప్రయోజనముకు కోరికే శ్రీకృష్ణ భగవానుడు అర్జుని భగవద్గీతలో ఉపదేశించను. కనుక వివేకవంతులైన వారు కృష్ణ చైతన్యోద్యమంలో గంభీరముగా స్వీకరించి శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తులచే యథాతథముగా ప్రచారం కావింపబడు గీతోపదేశంలో సంపూర్ణముగా ఉపయోగించుకోవలను. హరే కృష్ణ ప్రభు. సో యాక్చువల్గా ఇప్పుడు భగవంతుడు ఇంతకు ముందు యజ్ఞం చేసిన ప్రథమహారాజు యజ్ఞం చేసినప్పుడు విష్ణు భగవానుడు ఆయనకి అక్కడ దర్శనమిచ్చారు. సో దర్శనమిచ్చిన సమయంలో ఆయనకి కొన్ని వరాలు ఇచ్చారు. సో కొన్ని వరాలు ఇచ్చినప్పుడు మరి అప్పుడు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో కుమారగణం నీ దగ్గరికి రాబోతుంది అనేటువంటి విషయం చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రథమహారాజు గుర్తు చేసుకున్నారు. మీరు వచ్చారు, మాకు చాలా సంతోషం. మాలాంటి వాళ్ళ దగ్గరికి మీరు రావడం అనేది మాకు చాలా అదృష్టం. మీలాంటి వాళ్ళ దర్శనం దొరకడమే అదృష్టం అనేటువంటి మాట ఫస్ట్లో అన్నారు. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, మొత్తం వాళ్ళతోటి వినాల్సిన మాటలన్నీ విన్న తర్వాత మీరు భగవంతుడు మీరు వస్తారు అనేటువంటి విషయం నాకు భగవంతుడు ముందే సూచించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు భగవంతుడు ఆయన వస్తారు లేకపోతే ఆయన ప్రతినిధుల్ని పంపిస్తారు. అందుకనే ఎందుకు వస్తారు, ఎందుకు ప్రతినిధుల్ని పంపిస్తారు అని అంటే మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం. సో పతిత జీవులందరినీ కూడా ఉద్ధరించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళ ప్రతినిధులను కూడా గురువుల రూపంలో మనకి పంపిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే కుమారగణాన్ని కూడా ఇక్కడికి పంపించడం అనేది జరిగింది. కుమారగణాన్ని ఎందుకు పంపించారు అని అంటే ఉట్టిగా పంపించలేదు భగవంతుడు. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రథమహారాజు పాలనలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ప్రథమహారాజు ఏ విధంగా పాలిస్తున్నారో అందరూ కూడా ప్రసన్నమైపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ చేయాలన్నమాట ఇదంతా కూడా. భక్తి అంటే ఏంటి, భక్తికి సంబంధించినటువంటి భక్తి యోగ విధానాన్ని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి గ్లోరిఫై చేయడం కోసం పంపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడు స్వయంగానే చెప్పి వెళ్ళిపోవచ్చుగా ఈ విషయాలన్నీ, కుమారగణాన్ని పంపించి ఎందుకు చెప్పించారు, ఎవరైనా చెప్పగలరండి? అప్పుడు భక్తుల ద్వారా, గొప్ప భక్తులు చెప్తేనే ఆ వాటి విలువ తెలుసు. అంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుందని ఇక్కడ ఉపమానం తీసుకోవచ్చు. భగవంతుడు పరంపర భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసం భక్తులకు పేరు రావాలని కాదు ప్రభు, శ్రీకృష్ణుడికి ఎప్పుడు భక్తులు అంటే చాలా ఇష్టపూర్వకంగా ఉంటది. భక్తుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకో భక్తుల దగ్గర సేవ చేసుకుంటూ ఉంటే ఆయన కృష్ణుడికి భక్తులు అంటే ఇష్టం, ఓకే. కానీ నాకు, నేను కృష్ణుడు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా నాకు, లేకపోతే ఎవరో భక్తులు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా? స్వయంగా కృష్ణుడే వచ్చి ఉన్నారు కదా. ఒకవేళ కృష్ణుడు రాకపోతే సరే ఎవరో ఒక భక్తుల్ని పంపించి చెప్తానులే అని అనుకోవచ్చు. స్వయంగా విష్ణు రూపంలో కృష్ణుడే వచ్చారు కదా. అప్పుడు ప్రథమహారాజుతో చాలాసేపు గడిపారు కదా. ప్రథమహారాజును వదిలి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డారు, వెళ్ళడానికి మనసు కూడా ఒప్పలేదు విష్ణు భగవానుడికి. మరి అలాంటప్పుడు ఆయనే చెప్పుకుండొచ్చు కదా ఈ 4 శ్లోకాలు కూడా.
అంటే ఇట్లా ఈ ఆత్మ పరమాత్మ గురించి కూడా మనకు తెలియజేయడానికి సనకాదులు అంతా ఇవన్నీ చెప్పారు కదా ప్రభుజీ. అదే మాతాజీ, ఆ విషయాలు కూడా స్వయంగా భగవాన్ మాట్లాడి వెళ్ళచ్చు కదా. అంటే వీళ్ళు ఆయన అనుభవాన్ని పొందారు కదా ప్రభుజీ అనుకుంటున్నా నేను. అంటే వాళ్ళు గొప్ప భక్తులు, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు అది వాళ్ళు ఫస్ట్ ఆత్మ జ్యోతినే నమ్మి ఎలా వచ్చారు అవన్నీ కూడా వాళ్ళు అనుభవించిన అనుభవాలు అవన్నీ వాళ్ళ విషయంలో నిజమే, కానీ అవన్నీ జనాలే తెలియదు కదా. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఒకళ్ళు మీకు భగవంతుడు వచ్చి డైరెక్ట్ గా ఒక విషయం చెప్తారు, నేను వచ్చి ఒక విషయం మీకు డైరెక్ట్ గా చెప్తాను. ఏ విషయం మీద మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకుంటారు? స్వయంగా భగవానుడే మీకు కనిపించి ఒక విషయం చెప్పారు, నేను వచ్చి మీకు ఒక విషయం చెప్పాను. భగవంతుడు చెప్పిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఏది మీరు ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటారు? అంటే భగవద్భక్తుల ద్వారా ఆయన చెప్పలేదనేది ప్రభు. అంటే ప్రభుజీ మరి సనక సనందనాథులు కూడా కృష్ణుని యొక్క అంశే కదా ప్రభు. అన్నిట్లో భగవంతుడు ప్రభుజీ, అన్ని కృష్ణుడి అంశమే. అంటే ప్రభుజీ అన్ని అవతారం కదా, ఆయన అవతారం కదా అది. కృష్ణుడికి భక్తులందరూ చెప్పిస్తేనే ఇష్టపడతాడు ప్రభుజీ. నేను చెప్పాను భక్తులు భక్తుల చేత చెప్పించడానికే ఇష్టపడతాడు ప్రభు, ఎందుకంటే తన సేవలో ఉన్న వాళ్ళని సేవిస్తే బాగుంటది అని అనుకుంటాడు భగవంతుడు ఎప్పుడు. ఆయన ఏమనుకుంటారు అనేది ఒకటి మాతాజీ, ఆయన ఓకే ఆయన అలా అనుకుంటారు, కానీ మీరేమనుకుంటారు ప్రభుజీ? నేనేమంటున్నా అంటే భగవంతుడు రాలేడు కాబట్టి తన ప్రతిరూపాన్ని పంపిస్తుంటాడు. ఏ విధంగా అయితే ఆయన అవతారాలు చేస్తుంటాడు కదా ప్రభుజీ, అదే విధంగా ఆయన అవతారాలు అయినటువంటి సనకాదులను పంపించారు ప్రభుజీ. అవును, విష్ణుమూర్తి లాగా వచ్చారు. మీరు చెప్పండి ప్రభు. ప్రభుజీ మా వల్ల పట్టలేదు ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ మనల్ని టెస్ట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పండి, ఆతృత పెరిగిన తర్వాత ఆన్సర్ తెలుసుకుంటే అది రిజిస్టర్ అయిపోద్ది కదా. కృష్ణుడు అలా చేశారా? కాదు, ఒక నిమిషం చెప్తాను మాతాజీ. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు, అర్జునుడిని ఏమని చెప్పమని చెప్పారు? ప్రజలందరికీ దండోరా వేసి మరీ చెప్పుకో, నువ్వు నా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా నశింపు ఉండదు అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రజలందరికీ కూడా చెప్పేసేయచ్చు, నిర్భయంగా చెప్పు, ప్రకటించు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు గుర్తుందా మాతాజీ భగవద్గీతలో? అది మరి అప్పుడు అప్పుడు కూడా మరి ఆయనే చెప్పొచ్చు కదా, అప్పుడు కూడా అర్జునుడితో ఎందుకు చెప్పమన్నారు? ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఏదైనా చెప్తే మాట తప్పే అవకాశం ఉంటుంది, కానీ కృష్ణుడు భక్తులు ఎవరైనా ఒక వాగ్దానం చేస్తే కృష్ణుడు వాళ్ళ మాటను తప్పదు. భక్తుల మాటలు నిలబెట్టడం కోసమైనా కానీ ఆ కర్మ చేస్తారు. చెప్పారు ప్రభు, హరే కృష్ణ హరి బోల్ హరి బోల్ హరి బోల్. భక్తులకు అంత వాల్యూ ఇస్తారు ఆయన. భక్తులు ఎవరైనా ఒక వాళ్ళ వాగ్దానం చేశారనుకోండి, అది అసాధ్యమైనటువంటి పని అయినా కానీ సాధ్యం చేసేస్తారు. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ప్రభుజీ, తెలియని పాయింట్ మటుకి. అయితే తెలిసిన పాయింటే ప్రభుజీ, కానీ ఇంత బాగా ఈ టైంలో ఈ సందర్భంలో చెప్తే తలకు బాగా ఎక్కేసింది ప్రభుజీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు వాగ్దానం చేశారు చెప్పండి. కృష్ణుడు వాగ్దానం చేశారు ఏమని? కురుక్షేత్ర యుద్ధంలో నేను ఆయుధం పట్టుకోను అని వాగ్దానం చేశారు. కృష్ణుడు వాగ్దానం చేశారు, కానీ కృష్ణుడు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? భీష్ముడిని చంపుదామని పట్టుకున్నారు. అంటే కృష్ణుడు ధర్మం నిలబెట్టడం కోసం అవసరమైతే తన వాగ్దానాన్ని కూడా వదిలేస్తారు. కానీ భీష్ముడు ఏం చేశాడు? భీష్ముడు ఏం చేశాడు? ఆయన నమ్మిందే ధర్మం అనుకున్నాడు. ఒక ఆడవానికి అన్యాయం జరుగుతున్నా కానీ ఆయన నమ్మిన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కానీ కృష్ణుడు అవసరమైతే ఆయన నమ్మిన వాగ్దానాన్ని కూడా వదిలిపెట్టాలి. అంటే ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ భీష్మ ప్రతిజ్ఞ ఏదైతే చేశారో ఆ ప్రతిజ్ఞ మీదనే నిలబడడం ధర్మం అనుకున్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? అవసరమైతే ధర్మం నశిస్తుంటే ప్రతిజ్ఞను వదిలేయాలి, ప్రతిజ్ఞ వదిలేయటమే ధర్మం అని చెప్పాడు.
అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో కృష్ణుడు వాగ్దానం చేసి కూడా వాగ్దానాన్ని తప్పి ఉన్నారు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కృష్ణుడే ప్రకటించారనుకోండి, జనం నమ్మకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు తప్పావు వాగ్దానం, ఇప్పుడు కూడా తప్పవు అని ఏంటి అని అనుకోవచ్చు కదండి. అందుకనే కృష్ణుడు భక్తులతోటి వాగ్దానం చేపిస్తే ఎప్పటికీ తప్పడు. ఇంకొకటి, కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టినా కానీ భక్తుడి యొక్క కోరిక మేరకి పట్టుకున్నారు. ఆయన వాగ్దానం పోతున్నా కానీ ప్రజలందరి దృష్టిలో కృష్ణుడు మాట మీద నిలబడలేదు అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది అని తెలిసినా కానీ భక్తుడికి ఎంత వాల్యూ ఇచ్చారు అని అంటే, భక్తుడు కోరికను నెరవేర్చడం కోసం ఆయన చేసినటువంటి వాగ్దానాలను కూడా తప్పుతారు కృష్ణుడు. అంటే ఆయన చేసిన వాగ్దానాలకు కూడా అంత విలువ ఇవ్వరు కృష్ణుడు. ఎంత కరుణామయుడు అవును ప్రభు. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు కోరుకున్నారు, భీష్ముడు ఏమని కోరుకున్నారు, మీరు నా మీద ఆయుధం పట్టుకోండి అని కోరుకున్నారు. ఆయన భీష్ముడు ఏమని కోరుకున్నారు, కృష్ణుడితోటి ఆయుధం పట్టించాలి అని కోరుకున్నారు. అందుకని కృష్ణుడు ఆయుధం పట్టుకున్నారు. అంతేగాని నేను నా స్వార్థం కోసం లేకపోతే పాండవులను గెలిపించడం కోసం నేను ఆయుధం పట్టుకోవాలి అన్నట్టు పట్టుకోలేదు. రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి భీష్ముడు కోరుకున్నారు, రెండవది భీష్ముడు గనక బతికి ఉంటే ధర్మం నిలబడదు. భీష్ముడు ఉన్నంతసేపు కౌరవుల్ని ఓడించడం కష్టం, కౌరవులు ఓడిపోకపోతే ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలి అనంటే అవసరమైతే నా ప్రతిజ్ఞను వదిలేసేయాలి, భీష్ముడి కోరికను నెరవేర్చాలి. రెండూ జరిగితే మూడు ధర్మము నిలబడుతుంది. అందుకనే ఆయన ఆయుధం పట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు భగవద్గీతలో ఉందా ప్రభుజీ ఉంటుంది ఏది భీష్ముడి కోరిక కూడా ఇది అనేసని భగవద్గీతలో ఈ పాయింట్ వినలేదు ప్రభుజీ. ఇంకా ముందు ముందు వస్తుందా ప్రభుజీ? చూడండి మాతాజీ, ఎక్కడో చోట ప్రభుపాదుల వారు రాసుంటారు, ఒకసారి చూస్తాను ప్రభు. చాలా బాగుంది ప్రభుజీ, ఫస్ట్ టైం ప్రభుజీ విన్నాగా మాతాజీ. గుడ్లో ఆ సేమ్ పాయింట్ అదే వచ్చింది ప్రభుజీ. అయితే భగవానుడు ధర్మము నిలబెట్టడం కోసం తను చేసిన ప్రతిజ్ఞను కూడా వదిలేస్తారు, అది భక్తుల యొక్క ప్రతిజ్ఞ చేస్తే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ మాట మాత్రం నిలబెడతారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బయటికి చూడడానికి ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే, భగవంతుడు మాట తప్పారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఆయన మాట తప్పడానికి కారణం ఇంకొక భక్తుడి యొక్క కోరిక, రెండు ధర్మం నిలబడాలి. ధర్మం రక్షింపబడట్లేదు, అయినా నేను నా ప్రతిజ్ఞ మీదనే ఉంటాను అని అంటే అది అధర్మం అవుతుంది. మనిషి ప్రతిజ్ఞ మీద నిలబడకపోతే అధర్మం అని అంటారు కదా. మనం ఒక ప్రతిజ్ఞ చేశాము, ఆ ప్రతిజ్ఞ మీద కనుక మనం నిలబడకపోతే అది అధర్మం అవుతుంది. కానీ ఒకవేళ మనం ఆ ప్రతిజ్ఞ మీద నిలబడడం వల్ల ఒకవేళ ధర్మానికి హాని జరుగుతుంటే ఆ ప్రతిజ్ఞను వదిలేసేయాలి. ప్రభుజీ చిన్న సందేహము, ఇప్పుడు మనము ప్రతిజ్ఞ చేస్తాం ప్రభుజీ, అంటే భగవానుడికి అయితే తప్పులేదు, మనం ఒకవేళ ప్రతిజ్ఞ చేసి ఉంటే అది ధర్మాన్ని నిలబెట్టేది కాబట్టి మన ప్రతిజ్ఞని వదలచ్చా ప్రభుజీ? ధర్మాన్ని నిలబెట్టకపోతే వదలాలి, అదే చెప్పేది కృష్ణుడు. మనమైనా చేయొచ్చా ప్రభుజీ? మనమైనా చేయొచ్చు. కృష్ణుడు అదే చెప్తాడు, భీష్ముడికి అది చెప్పాడు. భీష్ముడిని చెప్పాడు, నువ్వు నీ ప్రతిజ్ఞ మీద నిలబడ్డావు, అది నీ ధర్మం అని అనుకున్నావు, కానీ నీ ధర్మ నీ నీ ప్రతిజ్ఞను కనుక వదిలేసినట్లయితే కనుక అసలు నువ్వు ధర్మాన్ని కాపాడిన వాడు అవుతావు అని అన్నా. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వు నీ స్వార్థం కోసం నీ తండ్రి యొక్క సుఖాన్ని చూసుకొని నువ్వు పెళ్లి చేసుకున్నాను అన్నావు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని అన్నావు. ఒకవేళ నువ్వు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండకపోతే ఈ బాధలే వచ్చాయి కావుగా. ధృతరాష్ట్రుడితోటి రాజ్యం వెలించాల్సిన అవసరం ఉండదు, కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ భీష్ముడు కనుక పెళ్లి చేసుకుని పిల్లలను కనుక ఉన్నట్టయితే కాబట్టి ప్రతిజ్ఞ నిలబెట్టుకొని ఓవరాల్ గా ప్రజలకు నష్టం చేసాము అని అంటారు మహాభారతంలో. ప్రభు మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చా ప్రభు? ధర్మరాజు అశ్వత్థామ చంపేశాను అని చెప్పేసి డివైడ్ చేస్తారు కదా ప్రభు యుద్ధ సమయంలో, అప్పుడు తర్వాత మళ్ళీ ఐరావతం చంపేస్తారు, ఎలిఫెంట్ ని చంపేస్తారు కదా ప్రభు, అది కూడా చెప్పుకోవచ్చు అంటారా దీనికి ఎగ్జాంపుల్ గా? భక్తుడి చేత అవ్వదంటారా? అంటే ఆయన చేత అబద్ధం చెప్పించారు అంటే పైకేమో నిజము అనేసి ఆయన మనసు తృప్తి చేసే ఇలాంటి ప్లాన్స్ అన్ని కూడా కామన్.
శత్రుపక్షం వాళ్ళని గెలవడం కోసం యుక్తులు వేయడం అనేటువంటిది చాలా అవసరం. ఆ యుక్తిలో భాగం అది యుక్తి అంతే తప్ప అది మోసము కాదు, లేకపోతే అది తప్పు కాదు. అవతల వాళ్ళని ఎలా ఓడించాలి అనడానికి మనం వేసేటువంటి యుక్తి. ఇప్పుడు కృష్ణుడే మొత్తం పాండవులు గెలవడానికి అవసరమైనటువంటి మొత్తం యుక్తి ఆయనే చేశారు. సో ఆయన ప్లాన్స్, ఆయన ఏ విధంగా డైరెక్షన్ చేశారో ఆ డైరెక్షన్ ప్రకారంగా పాండవులు యుద్ధం చేశారు కాబట్టి పాండవులు గెలవడం అనేది జరిగింది. అంటే పాండవులు చూడటానికి పాండవుల శక్తి సామర్థ్యాలు ఉపయోగించి గెలిచినా దాని వెనకాల ఉన్న బ్రెయిన్ కృష్ణుడిది. సో అది రఘుజీ ఒక చిన్న డౌట్. రఘుజీ కుమారధనముని పంపించాడు ప్రభు ఆయన అని చెప్పారు కదా ప్రభుజీ, దానికి కారణం ఏమో చెప్పారు అప్పుడు ఏదో పని వచ్చిండే దానికంటే భక్తులు చెప్తే అది 100% కరెక్ట్ అవుతుంది అని. నేను అందుకనే వాళ్ళను పంపించారు సనకాది ఋషులను పంపించారు. భక్తులు పలానా మాట చెప్పారు అనుకోండి, మీరు ఇలా చేస్తే మీకు ఈ మంచి జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పారు అనుకోండి. భక్తులు చెప్పారు కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు అయి ఉంటే గనక వాళ్ళ మాటలు నెరవేర్చడం కోసమైనా కానీ మీకు అలా జరుగుతుంది. భక్తులు మాటిస్తే అది తప్పకుండా తీరుతుంది అనమాట. స్వామి మాటిస్తే తప్పుతారండి. స్వామి మాటనైనా కానీ మనం ఒక 1.1% అయినా నమ్మకుండా ఉండొచ్చేమో కానీ భక్తుల మాటను మాత్రం పూర్తిగా నమ్మచ్చు అని చెప్పండి. అయితే ప్రభుజీ ఇక్కడ దేవుడు అంత విలువిస్తాడు శుద్ధ భక్తుల మాటకి, అంత విలువిస్తాడు కరెక్ట్. సో ఎంత కరుణామయుడు అంటే యాక్చువల్ గా కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే అసలు వన్ సైడ్ లవ్ అనమాట కృష్ణుడిది. కృష్ణుడిది మామూలుగా ప్రేమ ఒక వన్ వైపు లవ్ అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కానీ మనం ప్రేమించట్లేదు కృష్ణుడిని. సో మనం ఎంత ప్రేమించకపోయినా కానీ మనం వెనకాల పడుతున్నారు కృష్ణుడు. మనల్ని క్షేమంగా ఉండడం కోసం, మనం ఉద్ధరింపబడడం కోసం ఇలాంటి భక్తుల్ని పంపించి ఇలాంటి ప్రవచనాలు చెప్పించి మనం ఎక్కడో భౌతికంగా పతనం చెందున్నటువంటి మనల్ని అందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తున్నారు. అంత చేసినా కానీ మనం ఉద్ధరింపబడకపోతే స్వయంగా భగవానుడే వస్తున్నారు. స్వయంగా భగవానుడు అదే మనకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. నేనే స్వయంగా అవతరిస్తాను అనేటువంటి విషయం కూడా చెప్పాను. అంటే ఈ బంధం అనేటువంటిది ఏదైతే ఉందో మనకి కృష్ణుడికి ఉన్నటువంటి బంధం తండ్రి కొడుకుల బంధం, అంటే తండ్రికి పిల్లలకి ఉండేటువంటి బంధం. పిల్లలు వద్దనుకున్నా కానీ తండ్రి మాత్రం ప్రేమను చూపిస్తారు. సో అలాంటి బంధం అనమాట. కానీ మనము అజ్ఞానంతో మనం మన తండ్రిని మర్చిపోతున్నాం, అజ్ఞానంతో తండ్రిని వదిలేసాం. కానీ తండ్రి వదిలిపెట్టట్లేదు మనల్ని, అందుకనే ఆయన మన మీద కరుణను చూపించి స్వయంగా ఆయన వస్తున్నారు, భక్తుల్ని పంపిస్తున్నారు, భక్తుల ద్వారా కూడా మనకి మాటలు చెప్పించి మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కుమారగణం రావడం అనేది జరిగింది కృత మహారాజు దగ్గరికి. ఓకే నెక్స్ట్ శ్లోకం మొదటి 43. నిష్పాదితశ్చ కార్ష్ణేన భగవద్భిర్ఘృణాలుభిః సాధూచిష్టం హి మే సర్వం ఆత్మానా సహ కిం దదే. బ్రాహ్మణోత్తమ, మీరు కూడా భగవాను వలె కరుణామయులు కనుక ఆ యజ్ఞము చక్కగా నెరవేర్చిరి కనుక మీకు ఏదో ఒకటి దక్షిణగా నొసగుటకు నా కర్తవ్యము. కానీ సాధు పురుషులు ఉచిష్టమును మాత్రమే నేను కలిగి ఉన్నాను, నేను మీకిది మీకేది అర్చించగలను. ప్రభుజీ భాషను చదివేదా? సో ఇప్పుడు భగవంతుడు మాట ఇచ్చారు కాబట్టి మీరు వచ్చారు. సో భగవంతుడు యొక్క ఆజ్ఞను మీరు చక్కగా నెరవేర్చారు, అంటే భగవంతుడు ఇంతకు ముందే సూచన చేశారు నాకు మీరు వస్తారు అనేటువంటి విషయాన్ని. సో భగవంతుడు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టడం కోసం మీరు వచ్చారు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేశారు. అయితే మీకు దక్షిణగా ఏమి ఇవ్వగలను? ఏదైనా సరే దక్షిణ ఇవ్వడం అనేటువంటిది నా కర్తవ్యం. అంటే బ్రాహ్మణుడు ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపించకూడదు. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు
మనం ఉట్టి చేతులతో పంపించకూడదు, చేతిలో కనీసం అయితే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సనక సనందాదులు బ్రాహ్మణులే కదండి, సో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి మరి వాళ్ళని ఉట్టి చేతులతో పంపించకూడదు కాబట్టి మరి మీకు నేను దక్షిణ ఏమి ఇవ్వగలను? కానీ సాధు పురుషుల ఉచ్చిష్టం మాత్రమే నేను కలిగి ఉన్నాను, నేను మీకేది అర్పించగలను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్గా మనము ఈయన ఏమంటున్నాడు అంటే, ప్రథమ మహారాజు సాధు పురుషుల యొక్క ఉచ్చిష్ట అన్నాన్ని తింటారు, అంటే బ్రాహ్మణులు వదిలేసిన అన్నం తింటారు. అది ఇక అది ఎంత ఉన్నతి అయినటువంటిది అంటే, ఒక వైష్ణవుడు ఎంగిలి తింటే అది చాలా మంచిది అన్నమాట. అంటే అది అందుకనే మనము అది శుద్ధ వైష్ణవుడు, అందుకనే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించాలి మనం. లాస్ట్ టైం గురు మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గురు మహారాజు ప్లేట్లో కావాలని కొంచెం వదిలేస్తారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళందరి మీద కరుణ చూపించడం కోసం. సో గురు మహారాజు వదిలేసిన ప్లేట్లో నుంచి కొంచెం తీసుకొని తింటే కనుక మనం అది దాని ప్రభావం చాలా ఉంటుంది, మన మీద ఎఫెక్ట్ చాలా ఉంటుంది, మనం కూడా వైష్ణవులుగా మరి. సో అదృష్టం కొద్దీ మాకు కొంచెం దొరికింది. లాస్ట్ టైం గురు మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము కూడా కొంచెం ఆయన ఉచ్చిష్ట అన్నాన్ని తినేటువంటి అవకాశం మాకు దొరికింది. అయితే ఇప్పుడు ఇక్కడ సుధ మహారాజు కూడా, మేము మీ బ్రాహ్మణుల యొక్క ఎంగిల్ తినేటువంటి వాళ్ళు, మేము మీకు ఏమి ఇవ్వగలము అని అడుగుతున్నారు. చదవండి. భాష్యం: ఈ శ్లోకము సాధు ఉచ్చిష్టము అను పదము ప్రధానమైనది. మనుజుడు ఉచ్చిష్టమును బడసిన చందనము, పృథువు, భృగువు వంటి సాధు పురుషుల నుండి తన పాలకు తన రాజ్యమును బడసి ఉండెను. వేలరాజు మరణము పిమ్మట ప్రపంచమంతయు తగిన పాలకులు పాలకుడు లేనిదిగా అయ్యను. ఎన్నో ఉత్పాతములు జరుగుటను గాంచి భృగువు సాధు పురుష రాజ్యము సాధు పురుషుల కరుణ వలన లభించినందున దానినతడు సనకాది కుమారగణమునకు పంచగోరలేదు. తండ్రి భోజనము చేయునప్పుడు కొంత అన్నపు ముద్దను తండ్రి భోజనం చేయనప్పుడు కొంత అన్నపు ముద్దను ప్రేమతో పుత్రునికి వసగవచ్చింది. అది తండ్రి వినబడలేదా ప్రభుజీ? తండ్రికి వసగరాదు. కృత మహారాజు పరిస్థితి దాదాపు ఈ రీతిని ఉండెను. అతనికి ఉన్నదంతయు ఉచ్చిష్టము వంటిది కనుక దానిని సనకాదులకు వసగుట సాధ్యపడదు. అయినను పరోక్షముగా అతడు తనకున్నదంతయు వారికే వసిగినట్లయింది. అతని సంపత్తినంతటిని వారు తనకు నచ్చిన రీతిగా ఉపయోగించుకుని వచ్చును. ఈ విషయం రాబోవలో స్పష్టపడేసి వినపడలేదా ప్రభుజీ? నేను చదివింది లేదు మాతాజీ, వినపడలేదు. ఓకే. సో ఇక్కడ యాక్చువల్ గా మీరు ఒకటి గమనిస్తే, ప్రథమహారాజుకి ఈ రాజ్యం ఎలా వచ్చింది? ప్రథమహారాజుకి ఈ రాజ్యం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? వేణు మహారాజు బ్రాహ్మణుని ఇచ్చారు. బ్రాహ్మణుడు డిసైడ్ చేశారు రాజు లేకపోతే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు బ్రాహ్మణులు వేణరాజు నుంచి రాజ్యాన్ని తీసుకొని ప్రథమహారాజుకి ఇచ్చారు. అంటే బ్రాహ్మణులు ఇచ్చినటువంటి రాజ్యము ఈయనకి మళ్ళీ తిరిగి బ్రాహ్మణులకే ఇస్తే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే, సనక సనందాదులు కూడా బ్రాహ్మణులే. ఇప్పుడు దాన్ని ఉదాహరణతో చెప్తున్నారు. తండ్రి భోజనం చేసేటప్పుడు ఆయన ప్లేట్లో నుంచి రెండు ముద్దలు తీసి పిల్లలకి పెడితే అది ప్రేమతో పిల్లలకి ఇచ్చినట్లు, దాన్ని పిల్లలు తినకుండా మళ్ళీ తండ్రికే ఇచ్చేస్తే వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. అది ఇప్పుడు అది ఏమైంది? అప్పుడు తండ్రి యొక్క ఎంగిల్ అయింది అది కదండి. తండ్రి యొక్క ఎంగిల్ ని స్వీకరించడం అనేటువంటిది పిల్లల బాధ్యత. మళ్ళీ ఆ ఎంగిల్ ని తిరిగి మళ్ళీ మ్యూట్ చేయాలి మాతాజీ. మీరు ఒకవేళ చదవనప్పుడు దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ. హరి కృష్ణ ప్రభుజీ. నేను కాదు ప్రభుజీ, వేరే ఎవరు? ప్రీతి మాతాజీ మ్యూట్ చేయండి. అయితే ఈ ఎప్పుడైతే ఈ ఉచ్చిష్టాన్నాన్ని మనం స్వీకరిస్తామో దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఉచ్చిష్టాన్ని మళ్ళీ ఎవరి నుంచి అయితే ఆ ఉచ్చిష్టాన్నం తీసుకున్నామో వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే అది మనదైపోతుంది. ఇంకొకటి అంటే మనం నేను తినేదే ఉచ్చిష్టానం అయినప్పుడు నేను నీకు ఎలా పెడతాను అని చెప్పేసి ఇక్కడ కృధ మహారాజు కుమారగణాన్ని ఉద్దేశించి అన్నారు. చూడండి.
అయితే చదివారు కదా. ఓకే. ప్రాణాధార సుత బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛద రాజ్యం బలం మహీకోశ ఇతి సర్వ నివేదితం హరి కృష్ణ ప్రభుజీ. రాజు పలికెను, కనుక ఓ బ్రాహ్మణోత్తమ, నా ప్రాణమును, భార్యను, సంతానమును, గృహమును, వస్తు సామాగ్రిని, గృహోపకరణములను, రాజ్యమును, బలమును, భూమిని, ముఖ్యముగా నా కోసాగారమును మీకు అర్పించుచున్నాను. సో మొత్తం ఆయన దగ్గర ఉన్నది మొత్తం కూడా నేను మీకే చెందుతుంది, నేను మీకే ఇస్తాను అనేటువంటి విషయం ఉన్నారు. భాష్యము. కొన్ని చోట్ల ధారాహ అను పదమునకు రాయహ అని పాఠ్యాంశము కలదు. రాయహ అనగా సంపత్తి అని భావము. ధనవంతులైన వారిని రాయలు అను పదముతో గుర్తించుట భారతదేశంలో పరిపాటే. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తులలో రామానందరాయలు ఒకరు. గొప్ప ధనవంతుడైన ఆయన మద్రాసుకు గవర్నరుగా ఉండేవారు. రాయలు అనే బిరుదును కలిగిన వారు ఇంకనూ పెక్కురు. రాయబహుద్దూర్, రాయచౌదరి వంటి వారు కలరు. భార్యను. దారహ. బ్రాహ్మణులకు దానమసుకుట అనుమతించబడలేదు. పాత్రుడైన వానికి సమస్తము ఒసగవలనని చెప్పబడినది గాని భార్యను దానము చేయమని ఎచ్చటా కనబడదు. కనుక ఈ సందర్భమున దారహ అను పదమునకు బదులు రాయహ అను పదమే సముచితమై ఉన్నది. అంతేగాక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు ఒసగినందున కోసాగారమును గూర్చి ప్రత్యేకముగా తెలుపవలసిన పని లేదు. పూర్వము రాజులు, చక్రవర్తులు రత్నభాండమనడి రాష్ట్ర కోసాగారమును కలిగి ఉండేవారు. ప్రజలు రాజునకు బహుకరించిన కంకణములు, కంఠాభరణములు వంటి నగలను ఆ రక్తభాండంలో దాచెడవారు. పన్నుల రూపమున వసూలు చేసిన ధనమును నిల్వ చేసేది సామాన్య కోసాగారమునకు ఈ ప్రత్యేక కోసాగారము వేరుగా నుండేది. ఆ విధముగా పృథువు తన నగల రాసినంతటినీ సనకాదుల పాద పద్మముల చెంత అర్పించెను. పృథువు యొక్క ధనమంతయు బ్రాహ్మణులకే చెందినదని, కేవలము ప్రజా సంక్షేమమునకే అతడు దానిని ఉపయోగించుచుండెనని ఇదివరకే చెప్పబడినది. ఆ ధనమంతయు బ్రాహ్మణుల సొత్తే అయినచో తిరిగి దానిని వారికి అర్పించుట ఎట్టు సాధ్యపడును? ఈ అర్పణము సేవకుడు యజమానికి ఆహారం నసుకుట వంటిదని శ్రీపాద శ్రీధర స్వామి వివరించిరి. యజమానియే ఆహారంను కొనుగోలు చేసినందున అది అతనికే చెందినట్టుది. కాని సేవకుడు దానిని చక్కగా వండి యజమానికి అర్పించుచుండును. ఈ రీతిగా పృథు మహారాజునకు చెందినదంతయు సనకాదులకు ఒసగబడెను. హరే కృష్ణ ప్రభు. మంచిగా అర్థం చేసుకునే విధంగా ప్రభుపాదులు వారు మనకి తెలియజేశారు. యాక్చువల్గా ఇక్కడ ధారా అనేటువంటి పదాన్ని వాడారు శ్లోకంలో చూడండి. ప్రాణాధారాహ అనేటువంటి పదాన్ని వాడారు. యాక్చువల్గా దారాహ అంటే భార్య అని అర్థం అనమాట. భార్యని మనము దానం చేయకూడదు. ఎవరికి దానం చేయడానికి మనకు హక్కు లేదు. సో భార్యను దానం చేసేటువంటి హక్కు లేదు. అందుకని ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆయన వేరే భాష్యాలు కూడా చూసి ఆ భాష్యాల నుంచి ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే అది ధారా కాదు, రాయ అనేటువంటి రాయహ అనేటువంటి పదంగా దాన్ని మీనింగ్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాయహ అంటే ఇప్పుడు రాయలు అంటారు చూసారా, రాయలు, శ్రీకృష్ణదేవరాయలు అని అంటారు. చివరికి రాయలు అని పెడతాం. అంటే ఏమిటంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ధనం ఉంటుందో వాళ్ళని రాయలు అని అంటారు. అలాంటి రాయలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దానంగా ఇస్తారు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ధార అనేటువంటి పదం ఏమిటి మీనింగ్ అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ధారగా దానంగా ఇవ్వడము అనేటువంటిది ఇక్కడ సూచిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ రెండు రకాల ధనాలు ఉంటాయి. ఒకటి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి శిస్తు, రెండవది తన సొంత కోశాగారం. అంటే రాజుకి సొంత డబ్బు కూడా ఉంటుంది, అలా అని మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు కూడా ఉంటుంది. అది ట్యాక్స్ రూపంలో వసూలు చేసింది. అయితే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుని ప్రజల కోసమే వినియోగించాలి. కాబట్టి దాన్ని ఎవరికైనా దానం చేసేటువంటి అధికారం రాజుకు కూడా ఉండదు. సో దాన్ని ఓన్లీ ప్రజల కోసం మాత్రమే వినియోగించాలి. అందుకని ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, నా సొంత కోశాగారంలో ఉన్నటువంటి డబ్బును కూడా నేను మీకు దానం చేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి అయితే ఈయన సొంత కోశాగారంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన ఏమన్నా సంపాదించారా? ఈయన ఏమన్నా పుట్టుకు ముందు తెచ్చుకున్నారా? పుట్టుకతోటి ఉన్నాయా ఈయనకి ఏమన్నా? ఏమీ లేవు. బ్రాహ్మణులు ఇచ్చిన రాజ్యంలో ఇచ్చే ఈయన వాటాగా ఈయన, లేకపోతే ఈయన జీతంగా, లేకపోతే ఈయన సంపాదనగా తీసుకున్నటువంటి సొంత కోశాగారం, ఈయనకి నగలు అయితే లేకపోతే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే సొంత వాటాలో నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన ఇచ్చేస్తాను అని అంటున్నారు.
మరి ఇది ఇచ్చిందే బ్రాహ్మణులు, మరి బ్రాహ్మణులకి తిరిగి మళ్ళీ ఈయన నీ నాది అని చెప్పేసి ఇవ్వడంలో మీనింగ్ ఏమిటి అని అంటే, ఇక్కడ మనకి క్లియర్ గా అర్థం అవడం కోసం ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక యజమాని ఒక సేవకుడు ఉన్నారనుకోండి, యజమాని సంపాదిస్తాడు, యజమాని సేవకుడికి ఇచ్చి సేవకుడితోటి సేవ చేయించుకుంటాడు. ఇప్పుడు నేను బియ్యం కొంటాం, బియ్యం కొండి పని మనిషికి ఇచ్చి వండి పెట్టు అని అంటే పని మనిషి దగ్గర మనం తీసుకున్నట్లు కాదు, మనది మనకి సేవ చేస్తుందన్నమాట ఆ పని మనిషి. అలానే ఇక్కడ పృథ మహారాజు కూడా తన కోశాగారంలో ఉన్నటువంటి డబ్బుల్ని తిరిగి అర్పిస్తున్నారు అని అంటే, వాళ్ళది నా దగ్గరకు వచ్చింది, నేను దాన్ని సేవగా మళ్ళీ వాళ్ళకి అర్పిస్తున్నాను అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో పృథ మహారాజు ఇచ్చేటువంటిది అది తండ్రి దగ్గర నుంచి తీసుకుని తండ్రికి ఇచ్చినట్టు, లేదా యజమాని దగ్గర నుంచి తీసుకుని యజమానికే తిరిగి అమ్మినట్లు కాదు, ఇక్కడ యజమానికి తిరిగి సేవగా ఆయన చేస్తున్నట్టు అని చెప్తారు. సైనాపత్యం చ రాజ్యం చ దండ నేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రావిదర్హతి. సరే కృష్ణ ప్రభుజీ, వేద జ్ఞానానుసారము పూర్తిగా విద్యనందిన వాడే సైన్యాధిపతి, రాజ్యపాలకుడు దండించువాడు, లోకాధిపతి అగుటకు అర్హుడు కనుక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు వసగెను. సో యాక్చువల్గా నిజమైనటువంటి సైన్యాధిపతి ఎవరిని అని అంటారు అనేటువంటిది ఇక్కడ వేదాల ప్రకారంగా చెప్తారు. అంటే సైన్యం అందరికీ ముందు నిలబడి సైన్యాన్ని గైడ్ చేసేటువంటి వాళ్ళు సైన్యాధిపతి అని అంటారు, అది భౌతికంగా చూస్తే. కానీ నిజమైనటువంటి సైన్యాధిపతి ఎవరు అని అంటే, ఇప్పుడు మనం మాయతోటి యుద్ధం చేయటం, ఈ మాయతోటి యుద్ధం చేసేటువంటి ఈ యొక్క యుద్ధంలో మరి సైన్యాధిపతి ఎవరు? ఇప్పుడు మనం అందరం కూడా ఈ భౌతిక లోకంలో ఉన్నాం, భౌతిక లోకంలో ఉన్నటువంటి మాయను మనం గెలవాలి, మాయను గెలిస్తే తప్ప మనం ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేము. మరి అలాంటప్పుడు ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి మనం మాయతోటి చేసేటువంటి యుద్ధంలో మరి మనకి గైడ్ చేసేటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు అని అంటే, ఎవరైతే మనకి దివ్యమైనటువంటి విద్యని అందిస్తారో వాళ్ళు సైన్యాధ్యక్షులు అవుతారు. కాబట్టి ఇక్కడ సైన్యాధిపతి వేదానుసారంగా సైన్యాధిపతి ఎవరు అని అంటే, విద్యను అందించినటువంటి వాడు సైన్యాధిపతి, రాజ్య పాలకుడు దండించువాడు, లోకాధిపతి అగుటకు అర్హుడు కనుక పృథు మహారాజు సమస్తమునకు సనకాదులకు వసగెను. అంటే ఈయనకి అన్ని అధికారాలు ఉన్నాయి, ఈయన రాజు. సో మరి మనందరినీ నడిపించేటువంటి వాళ్ళైనటువంటి ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి వాళ్ళని బ్రాహ్మణులకి ఇవ్వడంలో ఆయనకి అర్హత ఉంది, అందుకని ఆయన మొత్తం కూడా సర్వస్వం అర్పించడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సనకాది కుమారుల వంటి బ్రాహ్మణులు సాధువుల ఉపదేశముల పైననే రాజ్యము పారింపబడవలెనని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపబడినది. ప్రపంచమంతటను రాచరికము నెలకొని ఉన్నప్పుడు బ్రాహ్మణులు సాధువులే రాజుకు ఉపదేశములు ఇచ్చేది వారు. దేశమును పరిపాలించే రాజు బ్రాహ్మణుల సేవకునిగా నలుగుచు తన కర్తవ్యమును నిర్వహించేది వాడు. బ్రాహ్మణులు రాజులు నియంతలుగా వర్తించడి వారు కాదు, తామే రాజ్యాధిపతులమనే వారు విర్రవేయ్యేవారు కాదు. రాజులు కూడా వేదవాంగ్మయమును పూర్తిగా నెరిగి ఉండి ఈశావాస్యమిదం సర్వం సమస్తము దేవదేవునికే చెందినది అన్నది ఈశోపనిషత్ ఉపదేశం చక్కని పరిచయమును కలిగి ఉండేటి వారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తానే సమస్త లోకములకు అధిపతినని అంటే సర్వలోక మహేశ్వరం పలికి ఉన్నాడు కనుక తాను రాజ్యాధినేతనని ఎవ్వడను పలుకజాలడు. అనగా రాజు రాష్ట్రపతి లేదా దేశాధినేత అయిన వాడు తాను యజమాని కాదని సేవకుడునని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనవలను. ఓకే, సో ఇక్కడ ఒకప్పుడు రాజరికం ఎలా ఉండేది ఇక్కడ చెప్తున్నారు. బ్రాహ్మణుల యొక్క సూచనలకి అనుగుణంగా రాజ్యాన్ని పాలించేటువంటి వాళ్ళు రాజులు. రాజు రాజ్యాన్ని పాలిస్తూ అందరినీ కంట్రోల్ చేస్తూ నేను యజమాని అని అనుకోడు, అక్కడ నేను సేవకుణ్ణి అని అనుకుంటారు. అంటే అందరికీ సేవ చేయటం అనేటువంటిది నా ధర్మం, అంటే నేను ఒక డ్యూటీ చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ ఇదంతా నాది, వీళ్ళందరూ నా అడుగుజాడల్లో ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఆజ్ఞని వేయచ్చు, వీళ్ళందరూ నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తారు అనేటువంటి గర్వము, అలాంటి ఒక భావనలో అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కాదు. అందుకనే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు చెప్పినటువంటి
సూచనలకి అనుగుణంగా వాళ్ళు పాలించేవాళ్ళు, అంటే బ్రాహ్మణులకి సేవకులు. బ్రాహ్మణుల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు అని అంటే వీళ్ళకంటే ఉత్తములు, వీళ్ళకంటే పైన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే వీళ్ళు వీళ్ళ టాప్ మోస్ట్ అన్నట్టుగా మీరు ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు కాదనమాట. ఇంకా ఈశావాస్య మిథం సర్వం అంటే ఈశోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యం అనమాట. అంటే ఇందులో ఏం దీని మీనింగ్ ఏమిటి అని అంటే సమస్తము దేవదేవుడికే చెందింది. సో మనకి చెందింది అని అనుకుంటే అది మనతో. అయితే ఇక్కడ ఇక్కడ రాష్ట్రపతి కానీ లేకపోతే రాజు కానీ లేకపోతే దేశాధినేత అయినటువంటి వాడు ఇక్కడ నేనే సర్వస్వం అని అనుకోకుండా ఒక సేవకుడిలా పనిచేయాలి. ఉదాహరణకి బ్యాంకులో క్యాషియర్ ఉంటాడండి, రోజుకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లెక్కేస్తుంటారండి క్యాషియర్ బ్యాంకులో? చాలా లెక్కేస్తారు. సో ఆయన చూసినంత డబ్బు ఎవరు చూడరు కదండి. మరి ఆ డబ్బు అంతా ఆయనదా? అలా ప్రజలది. సో అలా అంటే ఇప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన మొత్తానికి ఆయనే నియంత అయిపోరు. సో ఆయన వీళ్ళందరికీ కూడా సేవకుడుగానే ఉండిపోతారు. ప్రస్తుత కాలమున రాజు లేదా రాష్ట్రపతి తాను భగవత్ సేవకుడు అనే విషయం మరిచి ప్రజాసేవకుడు అని తలచుచూడను. ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అని, అనగా ప్రజలేచే ప్రజల కొరకు ఉన్నటి ప్రభుత్వం అని చాటి చెప్పబడినది. కానీ ఇటువంటి ప్రభుత్వము వేదములచే ఆమోదింపబడలేదు. దేవదేవుని సంతృప్తి పరచడి ప్రయోజనం కొరకే రాజ్యమును పాలించవల్లనియో తత్కారణముగా భగవత్ ప్రతినిధియే దానిని ఏలవల్లనియో వేదములు తెలుపుచున్నవి. వేద జ్ఞానం లేనిచో మనుజు రాజ్యాధినేత యగుటకు అర్హుడు కాదు. ఉన్నత ప్రభుత్వ పదవులు వేదోపదేశములను క్షుణ్ణముగా నెరిగిన వారికే ప్రత్యేకించి ఉద్దేశింపబడినవని అంటే వేదశాస్త్ర విదర్హతి ఈ శ్లోకమును ప్రత్యేకించి స్పష్టముగా తెలుపబడినది. రాజు, సైన్యాధిపతి, సైనికుడు, పౌరుడు ఏ విధముగా వ్యవహరించవలనో వేదములలో నిశ్చయముగా ఉపదేశములు కలవు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాణమును ఉదహరించకనే ఉపదేశములు గావించు నామమాత్ర తత్వవేత్తలు ఈ కాలమున పెక్కురు కలరు. పలువురు నాయకులు ఈ అప్రమాణిక ఉపదేశములనే అనుసరించుచుందరు. తత్ఫలితముగా ప్రజలు సుఖభాగులు కాకున్నారు. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్లో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారండి. సో ఏం చెప్తున్నారు అని అంటే రాజు పరిపాలన భగవంతుడి యొక్క సేవగా చేయాలి. ఇప్పుడు ప్రజాపాలన అనేది ఉంది కదండి, ప్రజలతోటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి ఒకళ్ళని నియమిస్తున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, రాజుని ప్రజలే నియమిస్తున్నారు అనేటువంటి విషయం. అంటే ప్రజలతో నియమించబడినటువంటి రాజు ప్రజలకి సేవకుడుగా పనిచేస్తున్నాడు. అది ప్రజలకు సేవకుడులా పనిచేయటము అని అంటే మరి వీళ్ళు భగవంతుడు యొక్క ఆజ్ఞానుసారం కర్మలు చేస్తున్నారా అని అంటే చెయ్యట్లేదు. అందుకనే ఇలాంటి ఒక పాలనా విధానాన్ని వేదాలు అంగీకరించట్లేదు. వేదాల్లో ఏమని చెప్పారు అని అంటే బ్రాహ్మణుల యొక్క అడుగుజాడల్లో రాజు యొక్క పాలన ఉండాలి అని అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క వాక్యాలని చెప్తారు. భగవంతుడు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు వేదాలు చదివి ఉంటారు కాబట్టి భగవంతుడు యొక్క సేవగా చేయాలి అని అంటే భగవంతుడు ఒక రాజుని ఎలా ఉండాలి అని కోరుకుంటారు, రాజు ఏం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతారు అనేటువంటి విషయం బ్రాహ్మణులకు తెలుసు. కాబట్టి బ్రాహ్మణుల యొక్క అడుగుజాడల్లో రాజు పాలిస్తే అప్పుడు అది భగవత్ సేవ అవుతుంది. భగవంతుడు కూడా ఏమనుకుంటారు అని అంటే వేదాల ప్రకారంగా మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే భగవంతుడి యొక్క ప్రతినిధి మాత్రమే రాజ్యానికి రాజు కావాలి అని అనుకుంటారు. ఉదాహరణ ఎవరైనా చెప్పగలుగుతారా, భగవంతుడు ప్రతినిధి మాత్రమే రాజు కావాలని భగవంతుడు కోరుకుంటున్నట్లు మనకి చెప్పేటువంటి స్టోరీలు ఏమైనా ఉన్నాయా? పాండవులు, పాండవులు మాతాజీ, ఇప్పుడు భగవంతుడు ఏం చేశారు, నా ప్రతినిధి అయినటువంటి ధర్మరాజు మాత్రమే రాజుగా ఉండాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన యుక్తులన్నీ చేసి సింహాసనాన్ని ధర్మరాజుకి అప్పగి చెప్పిపోయారు. అంటే భగవంతుడు కోరుకున్నారు ప్రజాస్వామ్యం చేద్దాము అని చెప్పేసి, లేదా ప్రజలతోటి ఎన్నుకోబడబెట్టినటువంటి ఒక రాజును ఉంచేసి ఆయన వెళ్ళిపోలేదు కృష్ణుడు ద్వాపర యుగంలో. కదండి కృష్ణుడు ఏం చేశారు, ధర్మరాజుని రాజుగా ఉంచాలి, అవసరమైతే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా నశింపజేసేశారు. చేసి ఆయన ఎవరైతే నా ప్రతినిధిగా పనిచేయగలరు, ఎవరైతే నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎవరైతే నాకు సేవగా చేయగలరు అలాంటి వాళ్ళు మాత్రమే రాజుకి రాజు పదవికి అర్హత ఉంది అని చెప్పేసి ధర్మరాజుని ఎంచుకున్నారు.
ఇంకా కృష్ణుని అంతటితో వదిలిపెట్టలేదు. ధర్మరాజు తర్వాత కూడా నా భక్తుడై ఉండాల ఈ రాజ్యాన్ని పాలించడానికి. ధర్మరాజు ఓకే, ధర్మరాజు కాలంలో ధర్మరాజు పనిచేస్తారు ఓకే, ఆ తర్వాత కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా నా ప్రతినిధులు అయి ఉండాలి అని చెప్పేసి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజును కూడా రక్షించేశారు. ఉత్తర గర్భం నుంచి పరీక్షణ్ మహారాజును రక్షించడానికి కారణం కూడా అది, ధర్మరాజు యొక్క వారసుడు ఓన్లీ పరీక్షణ్ మహారాజు అని. ఆయన అయితేనే ఆయన పాలన భగవత్ సేవగా ఉంటుంది అని ఆయన రక్షించి ధర్మరాజుని పరీక్షణ్ మహారాజుని ఆయనే రాజు వాళ్లే రాజు కావాలని కృష్ణుడు కోరుకున్నారు. సో అది రాజు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉండడం అంటే అది. ప్రభుజీ అభిమన్యుడు కొడుక ప్రభుజీ. అవును అభిమన్యుడు కొడుకు పరీక్షణ్. కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టినట్టు తార్కిక సామాన్యవాదపు నవీన సిద్ధాంతం అంటే కమ్యూనిస్టు ప్రభుత్వంలో దానిని అనుసరించడం పూర్ణమైనది కాదు అలాంటిది. వైదిక సామ్యవాదం అనుసరించి దేశంలో ఏ ఒక్కడను వస్తుండ రాదు. బాధితులకు ఆహారం ఇచ్చే ప్రయోజనంతో పెక్కు భూటక సంస్థలు ప్రస్తుతం ప్రజల నుండి నిధులను సమకూర్చుచున్నవి, కానీ ఆ నిధులు తప్పకుండా దుర్వినియోగమే కాగలవు. వేదోపదేశం అనుసరించి ఆహారలేమి అని ప్రశ్నయే ఉదయించనట్లు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను కావించవలను. గృహస్థుడైన వాడు బల్లి లేదా పాము కూడా వస్తుండనట్లుగా చూడవలనని శ్రీమద్ భాగవతంలో తెలుపబడినది. వాటికి కూడా ఆహారము కొసగవలను. అయినను నిజమునకు ఆహారలేమి అని ప్రశ్నయే లేదు. ఏలైనా సమస్తము దేవదేవుని ఆస్తియే. అందరకు తగినంత ఆహారం లభించినట్లుగా అతడే చూడగలడు. కనుకనే వేదములలో అంటే కఠోపనిషత్తు 2.2.13 ఏకో బహునాం యో విధదాతి కామాన్ అని చెప్పబడింది. భగవంతుడు ఎల్లరకు సమస్త జీవనావసరములను వసగును, కనుక ఆహారలేమి అనేది ప్రశ్నయే లేదు. అందుచే ఎవరైనా వస్తున్నచో అది కేవలం నామమాత్రము పాలకుడు, అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి యొక్క దుర్నిర్వాహకము వలనే జరిగి ఉండును. ఓకే, యాక్చువల్గా మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆస్తి, ఏది కూడా మనం తీసుకొచ్చింది కాదు. భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి నుంచే వచ్చింది. మరి అలాంటప్పుడు మనమందరం కూడా ఈ ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. మనమందరం కూడా ఈ ప్రకృతి ద్వారా అది పొందాలి ఇది పొందాలి అని ఆ ధర్మం ఈ ధర్మాన్ని మనం కొత్తగా ధర్మాలను తయారు చేసుకున్నాం. అందుకని అంటే ఇప్పుడు నేను బ్రతకడానికి నేను ఉద్యోగం చేయాలి, నేను ఉద్యోగం చేయకపోతే నా కడుపు నిండదు, అందుకని నేను భగవంతుడికి పూజ చేయడానికి నాకు సమయం లేదు, భగవత్ సేవ చేయడానికి సమయం లేదు, లేదు అంటే ఇక్కడ భాగవతం చదువుకుంటే వినడానికి నాకు టైం లేదు, ఎందుకంటే నాకు మనోరంజనమైనటువంటి ఒక ప్రోగ్రామ్ వస్తుంది అది చూసుకోవాలి. నేను ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి వచ్చేసాను కదండి. స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే సీరియల్ చూడాలి, సీరియల్ చూస్తా ఇప్పుడు కూర్చొని. భాగవతం అంటే స్ట్రెస్ ఎక్కడ రిలీఫ్ అవుతుంది అని అనుకుంటాం. అంటే ఇంత భౌతికంగా ఉన్నటువంటి మనకి, అంటే ఇప్పుడు మనం ఏంటి పరిగెత్తి మనం చేస్తున్నటువంటి ఈ భౌతికమైనటువంటి జీవనం ఏవైతే ఉందో అది మనం అంత పరిగెత్తకపోయినా కానీ భగవంతుడు మనకి తీర్చేస్తారు కదండి. భగవంతుడు మనకి తీర్చేస్తారు ఎందుకంటే మనం భగవత్ సేవలో కనుక ఉన్నట్లయితే భగవంతుడు మనకి కావాల్సినటువంటి నిత్య అవసరాలను తీర్చకుండా ఎప్పటికీ ఉండరు. ఏమని చెప్తారు భగవంతుడు కృష్ణుడు, నువ్వు నా భక్తుడు అయితే నీకు నీకు లేనిది నేను ఇస్తాను, నీకు ఉన్నది కాపాడుతాను అని చెప్తారు. కానీ మనం అది మర్చిపోయాం. భగవంతుడు అనేక సార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, భగవద్గీతలో ఇస్తున్నారు, భాగవతంలో మనం భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా గట్టిగా చెప్తున్నారు నువ్వు భక్తుడు అవ్వు అప్పుడు నీకు అన్నీ దక్కుతాయి అని చెప్తున్నారు. కానీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రతి అధ్యాయంలోనూ అదే చెప్తున్నారు, భక్తి 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 అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే మనం దాన్ని మర్చిపోతున్నాం, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనం ఇప్పుడు మనం ఏమిటి, ఇప్పుడు జనాలు పెరిగిపోతున్నారు లేకపోతే పంటలు సరిగా పండట్లేదు అందుకనే మనకి ఇంకా ఎక్కువ కష్టపడాలి, లేకపోతే ఫ్యాక్టరీలలో పనిచేయాలి, లేకపోతే ఇంకేదో సాఫ్ట్వేర్ జాబులు చేయాలి, ఇవన్నీ ఒక వరకు ఓకే, కానీ భగవంతుని మర్చిపోయే అంత లెవెల్లో ఉండకూడదు ఈ కర్మలన్నీ కూడా. సో భగవంతుని మర్చిపోయే అంత లెవెల్లో ఉంటే ఏమవుతుందండి, అతివృష్టి అనావృష్టి వస్తుంది. ఒకవేళ మనం భగవంతుడిని నమ్ముకున్నాం అనుకోండి అతివృష్టి అనావృష్టి రాదు, ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ సక్రమంగా పొందగలుగుతాం. కనుక వేద జ్ఞానం అంటే వేదశాస్త్రవిత్ లేనివాడు రాష్ట్రపతి అధ్యక్షుడు వంటి పదవులకు పోటీ పడరాదని స్పష్టపరచబడినది. పూర్వకాలంలో రాజులు రాజర్షులై ఉండేవారు, అనగా వారు రాజులుగా కొనసాగుతున్నప్పటికీ సాధు సమానులై ఉండేవారు. వారెన్నడను వేద ఉత్తర్వులను త్రోసిపుచ్చేవారు కాదు. సాధువులు మరియు బ్రాహ్మణుల
నిర్దేశంలోనే రాజ్యపాలం కావించడి వారు. ఈ ఏర్పాటును అనుసరించి చూచినచో నవీన కాలపు రాష్ట్రపతులు, అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు తమ పదవులకు అయోగ్యులై ఉన్నారు. వేద పరమకు పరిపాలనా జ్ఞానం లేకపోవట మరియు సాధువులు బ్రాహ్మణ నిర్దేశం వారు గ్రహింపకపోవట దానికి కారణం. వేదముల ఆజ్ఞలను బ్రాహ్మణుల ఆజ్ఞలను ఉల్లంఘించిన కారణమే దేనరాజు అంటే పృథురాజు పృథుమహారాజు తండ్రి బ్రాహ్మణులచే చంపబడెను. కనుకనే సాధు బ్రాహ్మణ సేవకునిగా లోకముల ఏలుట తనకు తగినదని పృథుమహారాజు ఎరిగి ఉండెను. పృథుమహారాజు చాలా బాగా తెలుసు రాజ్యాన్ని ఎలా పాలించాలి అనేటువంటిది. వీణరాజు ఎలా చేశారో అలా చేయలేదు. వీణరాజులాగా ఉన్నటువంటి రాజులు ఇప్పుడు ఎవరైనా సరే వీణరాజుకు పెట్టిన గతే పడుతుంది కదండి. సో ఏ విధంగా అయితే వాళ్ళు అంతమైపోయారో వీణరాజుని ఏ విధంగా అంతం అందించడం అనేది జరిగిందో భగవంతుడు అదే విధంగా బ్రాహ్మణులతో అంటే బ్రాహ్మణులు సలహాదారులుగా ఉండాలి. సో వేదాలు తెలిసినటువంటి వాళ్ళు సలహాదారులుగా ఉండాలి. వేదాలు తెలిసినటువంటి వాళ్ళు సలహాదారులుగా ఉండడం ఒక ఎత్తు. రెండవది ఏంటి అని అంటే రాజు కూడా వేదాలు తెలిసి ఉండాలి. రాజుకు కూడా వేదాలు తెలిసి ఉండాలి. అంతేగాని వేదాల జ్ఞానం తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తి రాజుగా అయ్యేటువంటి అధికారమే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. రాష్ట్రపతిలో లేకపోతే ఇంకా ఏదో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్హత ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి చిన్న డౌట్ ప్రభుజీ, చిన్న డౌట్. ఇప్పుడు సీతేజన మహాప్రభు వచ్చారు కదా ప్రభుజీ, నామ మంత్రం ఇచ్చి వీళ్ళను బాగా శుద్ధి చేద్దామనే ఉద్దేశం కాకుండా శ్రీకృష్ణ భగవాన్ లాగా అలా చేయొచ్చు కదా ప్రభుజీ. ధర్మం కోసం నిలబెట్టడానికి ఎంతో మంది రాజులను సంహరించి ఎలా చేయాలో అలా చేస్తారు. అన్యాయం ఎక్కువైంది కదా ప్రభుజీ. ఇప్పుడు సీరియల్స్ చూసి అది చేస్తున్నారు ప్రభుజీ. ప్రతి చోట వాళ్ళని షూట్ చేయాలంటే అసలు మామూలు వాళ్ళ చేత కాదు. అసలు అవి పోతే సగం పోతుంది ప్రభుజీ. మనం ఒక మాట మాతాజీ, ఇప్పుడు ఇంతకు ముందు యుగాలలో అందరూ అధర్మయుతంగా లేరు. కొంతమంది అధర్మయుతంగా ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ధర్మయుతంగా ఉండేవాళ్ళు. అలాంటప్పుడు మరి ధర్మాన్ని నెలకొల్పడం కోసం ఆ అధర్మయుతంగా ఉన్నటువంటి కొంతమందిని చంపేయటం అనేటువంటిది అప్పట్లో కరెక్ట్. ఇప్పుడు ప్రతి మనిషి అధర్మవంతుడే. చంపడం మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు చావడానికి అర్హులే. ఎవరిని ఎవరు మిగులుతారు? భగవంతుడు అవతరించారు చైతన్య మహాప్రభులాగా. సరే మీరు అన్నట్లు చంపుకుంటూ పోతే ఎవరూ మిగులరు సృష్టిలో. ఎందుకంటే అప్పట్లో లేదు ప్రభుజీ. కానీ అన్యాయం ఇప్పుడు చూడనోళ్ళు చూడడం లేదు ప్రభుజీ, కానీ అలా సైలెంట్ ఉంటున్నారు. ఈ ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత ప్రతి ఇంట్లో ఏదో ఒక రూప ప్రపదవారు కానీ అలా పుడుతుంది. చైతన్య మహాప్రభు చేసింది అదే. అంటే ఇప్పుడు అసురులను చంపడం కోసమే భగవంతుడు వస్తారు. ప్రతి మనిషిలోనూ అసురుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రతి మనిషిలో ఉన్నటువంటి అసురుణ్ణి చంపాలి. కానీ మనిషిని చంపితే కుంట పోతే ఇక మిగిలేదు ఎవరు ఉండరు. కలియుగంలో మిగిలేదు ఎవరు ఉండరు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని కోల్పోవాలి అని అంటే చంపడం కోసం ప్రతి మనిషి కూడా హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి అని చెప్పేసి ఆయన హరినామ సంకీర్తన ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే మనం హరినామాన్ని తీసుకుంటామో మనలో అసుర స్వభావం పోతుంది. సో అదే ఆయన చేశారు. ఓకే, బాధ అనిపిస్తుంది ప్రభుజీ. నిజంగా ఒక్కసారి కొన్ని చూస్తుంటే కలియుగం మాతాజీ కమిషన్ చేస్తారా. హరే కృష్ణ ప్రభుజీ. ఇవాళ రాజు ప్రధ మహారాజు గురించి ఏం మాట్లాడవడో తెలుసుకున్నాము. అంటే ప్రధ మహారాజుకి ఆల్రెడీ విష్ణు వస్తారు అని విష్ణుమూర్తి చెప్పారు కాబట్టి ఇక్కడ ఆయన వచ్చారు అని. అంటే ముందే మాట ఇచ్చేశారు ప్రధ మహారా విష్ణుమూర్తికి ఏమని అంటే కుమారగణం వస్తారు అని. సో అలాగే ఏ విధంగా అయితే విష్ణు మాట ఇచ్చారో అదే విధంగా కుమారగణం రావడం జరిగింది. ఆ తర్వాత ప్రధ మహారాజ్ అంటాడు, మీరు అసలు ఇక్కడికి రావడం చాలా అదృష్టము, ఎందుకంటే మాలాంటి వారి దగ్గర మీలాంటి ఇంత ఒక భక్తులు రావడం చాలా విశేషమని కూడా పొగడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కుమారగణం ఎందుకు వచ్చారంటే భక్తులు చేస్తే ఏం చెప్పితే అది తప్పకుండా జరుగుతుంది. అంటే వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి ధర్మం నిలవడం కోసం శ్రీకృష్ణ భగవంతుడు కూడా 1.1 మాట తప్పొచ్చు అని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. అది దాన్నే మనం పెద్దగా చేసి తెలుసుకోకుండా ఇక్కడ అర్థమయ్యే విధంగా తెలుసుకుంటే మంచిది అని అర్థం చేసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు చాలా కరుణామయుడు. ఆయన అంతే కరుణామయుడు, మనకి తండ్రి. ఆయన ఆజ్ఞతో మనం
ఆయన ఏం చెప్ మనకేం కావాలో అది ఇస్తూ ఉంటాడు. అందుకే ఆయన చాలా సార్లు ఆ సందర్భం మన కోసమే ఆయన అవతరిస్తూ ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన రాని పక్షంలో భక్తులను కూడా పంపిస్తే ఆయన సందేశాలను ఇస్తాడు మనని కరెక్ట్ దోవలో పట్టడానికి. అంటే నిజమైన మన అందరికీ తండ్రి అంటే దేవాదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అని తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఆయన మనం అజ్ఞానంలో ఉంటే ఆయన వచ్చి మనని మంచి చేస్తాడు అని మనం తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా అడుగుతా ఉంటాడు పృథు మహారాజు, మీలాంటి వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను, మేము మీ ఉచిత అన్నం తింటాము. ఉంచింత అన్నం అంటే మిగిలిన మీరు తినేసి మిగిలిన అన్నం తినేటువంటి వాళ్ళం మేము, అలాంటి మేము మీలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వగలము అని అనడం జరిగింది. అంటే దీంట్లో పృథు మహారాజు యొక్క భావన ఎంతట గొప్పవాడని కూడా తెలుసుకున్నాము. అది అలా అయిన తర్వాత కూడా పృథు మహారాజు ఏమంటాడంటే నా దగ్గర ఉన్న అన్ని కూడా మీరే తీసుకోండి, నా దగ్గర ఉన్న ధనము భార్యతో సహా అన్ని దాన్ని కూడా అన్ని మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే నా సొంత కోశాగారంలో ఉన్న డబ్బులను కూడా మీకు ఇచ్చేస్తున్నాను అని పృథు మహారాజు ఇవ్వ కుమారగణాన్ని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక సేవగా నేను ఇచ్చే ఇవన్నీ కూడా ఒక సేవగా ఇస్తున్నాను అని ఇచ్చాడని చెప్పడం జరిగింది. ఆ విధంగా పృథు మహారాజు సరకారీలకి సర్వస్వం అర్పించడం జరిగింది. అదే విధంగా ఒకప్పటి రాజరికం ఎలా ఉండేదంటే రాజు ప్రజలకి సేవకులుగా అనుకునేవారు, ఇప్పుడు అది అలా జరగటం లేదు. ఇంకా అంతేకాకుండా అప్పుడు రాజరికంలో ఉన్నప్పుడు వాళ్ళు కేవలం బ్రాహ్మణుల మాటలు వినేవాళ్ళు, వాళ్ళకి సేవకులుగా వీళ్ళు పనిచేసేవాళ్ళు. అలాంటి రాజ పరిపాలన ప్రజలకు ఎప్పుడైనా అలా మంచి రాజు ఎవరంటే ప్రజలకి సేవకులుగా పనిచేసేవాళ్ళు అలాంటి రాజులు అని తెలుసుకున్నాము. అంతేకాకుండా వాళ్ళు బ్రాహ్మణుల యొక్క అడుగుజాడలలో నడిచేవాళ్ళు, అంటే బ్రాహ్మణులకు వేదాలన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళ అడుగుజాడలో వీళ్ళు నడిచేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, కర్మలన్నీ చేయాలి కానీ ఆ కర్మలన్నిటిలో కూడా ప్రస్తుతం భగవంతుని మర్చిపోకూడదు, భగవంతుని పేర్లోనే మనం కర్మలు చేయాలని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?